హాయ్ గుడ్ ఈవినింగ్ మౌన అవర్సా నదే సార్ కానీ మొత్తం చేసింది ఎవరన్నా బాగా చేసాను నువ్వు చేసాను ఎప్పుడు సారీ అలవాట్లో పొరపాటు మీరు ఇలాగే సేఫ్టీతో సినిమాకి రండి మేము ఇలాగే సినిమా థియేటర్లో కనిపించి మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం సో ఓకే గుడ్ నువ్వేంటి ఇప్పుడే ఐసీ నుంచి వచ్చిన పేషెంట్లో ఉన్నావు తెలుసా తీసే రెడీ రెడీ ప్లీజ్ కౌంటర్ వేసారు నువ్వేమైవా సీనియర్ అని ఇస్తున్నా రెస్పెక్ట్ ఇస్తున్నా ఓకే గుడ్ ఈవినింగ్ తేజు గుడ్ ఈవినింగ్ అలా వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒక అందరి మైండ్స్లో ఉంది సో మన అచ్చ తెలుగు సినిమా మొదటిసారిగా థియేటర్స్లో ఆఫ్టర్ కరోనా రేపు రిలీజ్ కాబోతుంది సో నేనైతే మొదటి టికెట్ బుక్ చేసుకుని నా ఫ్యామిలీతో రావడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఎందుకంటే అందరం ఈ సినిమాని థియేటర్స్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను సో నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావు ఆ రోజు ఆఫ్ కోర్స్ లేదు ఫ్రీగానే ఉంటావు ఆ రోజు క్రిస్మస్ అందుకే హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఫ్రీగా ఉండాలని చెప్పేసి సినిమా గురించి మాట్లాడుకునే ముందు సోలో బతికే సో బెటర్ సో నాకు టైటిల్ వినగానే ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాట మనీ సినిమాలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ భర్తక మారక బ్యాచులర్ షాదీ మాటే వద్దు గురు సోలో బతికే సో బెటర్ అని ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక పాటలో చెప్పారు పెళ్ళి వద్దు అని ఇప్పుడు మళ్ళీ సోలో బతికే సో బెటర్లో నో పెళ్ళి తల్లి సో నీకు పెళ్ళైందా ఎంతమంది పిల్లలు పాప ఒక పాప ఎన్నేళ్ళు అయింది పెళ్ళి ఫైవ్ ఇయర్స్ నీకు ప్రైవేట్ లైఫ్ నేను డిస్కస్ చేయను బాబు బయట ఎన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉన్నాయి ఏదన్నా ప్రైవేట్ జనరల్ గా చెప్పు అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ గా అండ్ I would definitely tell everyone, namely every youngster. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా పెళ్లి అయిపోయాను కాబట్టి యంగ్స్టర్ చెప్పేది ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకోకండి ఏ ఏజ్ లో పెళ్లి అయింది నీకు నాకు రైట్ ఏజ్ లో 90s లో అంటే రైట్ ఏజ్ అంటే ఏంటి అర్థం కాల 90s లోనే అయింది అంత మంచి అయిన వెంటనే చేస్తున్నా అంటే ఏమండి అన్ని రైట్ టైం అన్ని జరిగిపోయండి నా గురించి ఎందుకండి నీ గురించే మాట్లాడాలి ఎందుకంటే సోలో బతుకుంటే తేజ్కి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తేజ్ తర్వాత దగ్గరకు వద్దాం ఫస్ట్ ఆ సోలో బతుకుని మిస్ అయిపోయావు కదా ఆఫ్ కోర్స్ నేను మిస్ అయినాను నా తర్వాత తగ్గదు ముందు ఆ మిస్ అయిపోయిన ఏజ్ తెలియాలి మీరు నా గురించి చదివితే నేను మీకు తెలియాలి నేనేంటో నా ఫ్రస్ట్రేషన్ ఏంటో రెండు రాష్ట్రాలు చూసినాయి F2 ద్వారా సో నా ఫ్రస్ట్రేషన్ మొత్తం సీన్ టు సీన్ పోసగుచ్చినట్టు చెప్పా ఇప్పుడు నాకు తెలియాల్సింది నువ్వు సోలో బిఫోర్ బేసికలీ ఒక ఫేజెస్ ఉంటాయండి ప్రతి మనిషి ఒక మగాడైనా సరే అమ్మాయినా సరే దే హావ్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ అంటే చైల్డ్హుడ్ ఫేజ్ తర్వాత టీన్స్ ఫేజ్ తర్వాత మ్యారీడ్ ఫేజ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫేజ్ తర్వాత యూనో బికమింగ్ ఎ ఫాదర్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ సెపరేట్ ఫేజ్ ఉంటుంది నా ఫేజెస్ నా రైట్ టైంలో రైట్ ఫేజ్ సో ఇప్పుడు రైట్ నువ్వు మ్యారీడ్ ఫేజ్ లో అంటే నిత్యానందంగా చెప్తున్నా అది నాకు అర్థమైందా తెలియట్లా అర్థం కావట్లేదా అదే మ్యాజిక్ ఫేజ్ లేదు నాకు అర్థం కాల నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా అవండి నిజంగా అన్ని అర్థమైంది లైఫ్ లైఫ్ అనేది ఎవరికి అర్థం కాదు అందుకే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి నీకు పెళ్లి అయిన ఏజ్ ఏంటి కరెక్ట్ ఏజ్ సో నాకు పెళ్లి అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 30 అబ్బా నేను చెప్పాను నాకు పెళ్లి నాకు దానికి ముందు సోలో బతుకు ఒక 10 ఇయర్స్ దొరికింది యా నాకు పెళ్లి అయింది 26 ఇయర్స్ కి పెళ్లి అయిందండి ఓకే యా 26 లో పెళ్లి అయింది ఎస్ ఓకే చాలా సున్నితమైన ఏజ్ అది అవును యువర్ మోల్డబుల్ అంటే సోలో బతుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నావు సో ఈ సోలో బతుకు సో బెటర్ అనే క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తూ సినిమా మొత్తం సో హౌ యు ఎంజాయ్డ్ చాలా అంటే
నాకు కరెక్ట్గా కరెక్ట్ టైంకి సినిమా పడినట్టుంది. మా ఇంట్లో ఎవరిని అడిగినా కానీ సోలో బతికే సో బెటర్ అని చెప్పి అంత ధైర్యం ఉంది. నా నేనేమైతే ఫేస్ చేస్తున్నాను ఇంట్లో, మా మదర్ ఏమైతే ఫేస్ చేస్తున్నా దాన్ని కరెక్ట్గా కోరిలేట్ చేస్తే కథ వచ్చింది అన్నమాట ఇది. ఓకే, నేనేమో పెళ్ళి వద్దని మా అమ్మాయి వారే చేసుకోరాని. సో ఆ ఇద్దరి మధ్యన చిన్న టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, ఎలా పేరెంట్స్ అయితే వాళ్ళు నలిగిపోతున్నారు కొడుకు పెళ్లి చేయాలని, ఆ టైంలో కరెక్ట్గా ఈ సినిమా వచ్చింది. సో చాలా ఈజీగా అనిపించింది చేసేటప్పుడు కూడా, అని నేనే కదా ఆ క్యారెక్టర్ నాదే కదా నేనే కదా అని చెప్పి ఆ ఫీలింగ్లో చేశాను సినిమా. సరే ఓకే, సినిమాలో నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదో అది ఆడియన్స్ వదిలేద్దాం, అది మనకు అనవసరమైన విషయం. రియల్ లైఫ్లో ఏంటి, ఏం డిసిషన్ తీసుకోబోతుంది? ఇప్పుడు అమ్మ అడుగుతుంది, అమ్మ ప్రెజర్ ఇస్తుంది అని చెప్తున్నావు కాబట్టి రియల్ లైఫ్లో ఏంటి? ఈ సినిమా వల్ల నాకు చిన్న అడ్వాంటేజ్ అంటే ఒక 2 ఇయర్స్ పుష్ అయింది. ఓకే, అంటే 2020 కోవిడ్ వల్ల ఒక పుష్ అయితే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా వచ్చింది నాకు. ఒక బోనస్ దొరికింది 1 ఇయర్. 1 ఇయర్ బోనస్, ఇట్ మ్యాటర్స్ లాట్. సూపర్ అవర్ ఇది, చాలా ఎవ్రీ బాల్ సిక్స్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 1 ఇయర్ ఎంత ఇంపార్టెంట్, ముందు ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా బాగా చూసుకోవాలి టైం ని. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మ అడిగితే చేసుకో నాన్న అడిగితే అనే కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి సినిమాలో, అది కూడా అలాంటివి చాలా. ఆ శ్లోకాలు విన్న తర్వాత కూడా అమ్మైనా ఫ్రెండ్ అయినా అడగడానికి ఆలోచిస్తారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ శ్లోకం మళ్ళీ నాకు చెప్తలేమో అని. సో అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. కిషోర్ నాకు ఒక శ్లోకం కావాలి నీ నుంచి. సో ఈ నీ ఏజ్ ఇప్పుడు ఇప్పుడు 1 మినిట్ నీ ఏజ్ నేను అడగను, ఐ డోంట్ వాంట్ రివీల్ పబ్లిక్ ముందు నీ ఏజ్ అడిగి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ 26 ఏళ్ళకి పెళ్లి అయిందంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు సరే ఎంత ఎక్స్పీరియన్స్, 17, 18, 18 ఎక్స్పీరియన్స్ సరే పక్కన పెడదాం, ఆ ఎక్స్పీరియన్స్ తో ఒక శ్లోకం చెప్పు, ఫీల్ అయ్యి చెప్పు నాకు, దాని నుంచి ఫీల్ అయ్యి నేను ఒకటి చెప్తాను. నాది ఒకటే, లివ్ లైఫ్ కింగ్ సైజ్ అంతే, ఉన్న జీవితాన్ని మీరు ఒక రాజా లాగా ఒక తినే తిండినా సరే, ఒకటి జస్ట్ పప్పుచారు ఆవకాయ నాకు కూడా కాకుండా ఆ పప్పుచారుతో పాటు 3-4 కూరలు అదే లివ్ లైఫ్ కింగ్ సైజ్ అంతే. సో లైఫ్ అయినా సరే అన్ని ఒకటే ఒకటే సినిమా కాకుండా ఒక 3-4 సినిమాలు చేసుకుంటాం. అదే విత్ క్వీన్ ఆర్ వితౌట్ క్వీన్, అది డిపెండ్స్ పర్స్పెక్టివ్ అండి. మీరు నా గురించి చెప్తే నేను మళ్ళీ చూసారు ఎంత భయపడారు. ఓకే సత్య, నేను టీజర్ చూసా, ఏదైతే తల ఊపుతూ ఉన్నాం, అది ఊపినప్పుడు నాకు నీ పర్సనల్ లైఫ్ లో నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇంట్లో ఊపి ఊపి ఎలా అంటే ఇంట్లో నీ పర్సనల్ లైఫ్ లేదన్న ఉందా ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్ లో ఏం లేదన్న. అంటే ఇంట్లో ఏంటి, నువ్వు నువ్వు చెప్పిందే జరుగుద్ది కాదు కదా, నువ్వు మరీ అంత బిల్డ్ అప్ ఇవ్వద్దు. పెళ్ళి అయిన తర్వాత అయితే అసలు జరగదు. ఎలా ఉంటది ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సోలోగా ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు? మీరు యాటిట్యూడ్ చూపించు. సోలోగా ఉన్నప్పుడు నువ్వు వెంకటేష్ గారు గీస్తారు ఎలా అదే ఉంటది యాజ్ ఇట్ ఈస్. ఏం అర్థం అది ఎప్పుడో ఇప్పుడు 1980s లో ఇది ఇలా ఎందుకు అడిగా అనే క్వశ్చన్ వస్తుంది, దానికి మనం ఏం చెప్పలేము. ఓకే, టీన్గా ఉన్నప్పుడు అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక చిలిప్ అనేది అని చెప్పు. చాలా చాలా టీన్గా ఎలా ఉండేవాడి, నేను టీన్గా ఊహించుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా సీజీ కావాలి. టీన్గా ఉన్నప్పుడు చిలిప్ అని చెప్పాలి నువ్వు. చిలిప్ అని అంటే కాలేజీకి వెళ్ళి గోడ దూకేసి ఎవరింట్లోకి కాదు కాదు సినిమాలకి గాడు నేను అడుగుతుంది చిలిపి పని అంటే మరి ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు. సోలో బతుకు సో బెటర్ అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు చిలిపి పనులు ఏం చేసావు? ఇప్పుడు చేయలేని పనులు ఆ పనులు ఇప్పుడు చూస్తున్నావు అంటే కాదనుకోండి. మ్యారేజ్ లైఫ్ వచ్చాక నీకంటూ ఒక వాచ్మెన్ ఉంటుంది, సేఫ్ గార్డ్ ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఒక శాటిలైట్ ఉంటుంది, నువ్వేం చేయలేవు కదా. సో బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు సిగరెట్లు కాల్చడం, థియేటర్లు కాల్చడం ఇవి ఓకే, ఇంకేదైనా ఎగ్జైటింగ్ గా చెప్పు. అంటే చిలిపి పని చేద్దాం అన్న నా అందం అడ్డు వచ్చింది. సీరియస్లీ నేను మామూలుగా చూద్దాం అన్న అమ్మాయిని అలా చూసి అండి, నీ ఫీలింగ్ అది అనేది దాంతో వదిలేసి కట్టు. ఇంకా అందుమించి ఎదగలేక చిలిపి పనులు చేయడానికి ఏముంది లేదు, కానీ అందాన్ని చాలా సేఫ్ గా పడుకుంటావు కదా ఇలా ఇంటర్వ్యూస్ లో. మళ్ళీ మీ గురించి మొదలెట్టాను. సో సినిమాలో ఏవో శ్లోకాలు ఉన్నాయని విన్నాను నేను, అంటే ఒక బ్యాచిలర్గా బతికే అంటే ఒక భగవద్గీత లాగా. అవును, సో గీతోపదేశం ఉంటారు కదా, అర్జునుడికి ఆ రోజు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీకు మీ డైరెక్టర్ సుబ్బు
నీకు చెప్పాడని నాకు తెలిసింది కొన్ని శ్లోకాలు. సరే, భగవద్గీత శ్లోకాలు చాలా ఫేమస్, సో అది చాలా మేధావులు చదివారు, చాలా అందరికీ అర్థమైనవి. సో అలా మరి ఈ సినిమాలో ఉన్న శ్లోకాలు మరి మాకు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అండ్ కాపురాలు నరకంలో నడిపిస్తారు. వావ్, వండర్ఫుల్. ఆత్రంగా పెళ్లి చేసుకుంటే తర్వాత తీరిగ్గా ఏడాల్సిందే. తీరిగ్గానే చెప్పాడు. కొంతమంది చాలా రిలాక్స్డ్గా మళ్ళీ జరుపుకుని బాగుంది. కొంతమంది తెలియని వాళ్ళు, మిగిలిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. వా, అంటే తిట్టావు పొగిడే వాళ్ళని. అంటే కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు తెలివైన వాళ్ళు, అంటే అతి తెలివైన వాళ్ళు. సో మీ ఇన్స్పిరేషన్ తో నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వావ్, ఒకే దెబ్బకి రెండు పెట్టలు, మగుడు పిల్ల ఇద్దరు. సో గల దోనం కడతాయి. సో ఒక అద్భుతం.